ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణములో పేతురు యాకోబులు రక్షణ పొందుకోవటానికి అన్యులు కూడా అర్హులే అని తెలియజేస్తున్నారు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనము నుండి 21వ వచనం వరకు పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలబడి, సోదరులారా, అన్యులు సువార్తా సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభమననే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొననని మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాను మనకు వసగినట్లే అన్యులకు పవిత్రాత్మను ప్రసాదించడం ద్వారా తన సమ్మతిని వెలుపుచ్చియున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, యూదయా ప్రాంతము నుండి కొంతమంది విశ్వాసులు అంతియొక నగరానికి వెళ్లి క్రీస్తు యొక్క సందేశాన్ని బోధించడం మొదలుపెట్టారు. అన్యులు రక్షణ పొందుకోవాలంటే తప్పనిసరిగా సున్నతి చేయించుకోవాలి అని బోధిస్తున్నప్పుడు అక్కడున్న పౌలు బర్నబాలు విభేదించారు. వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనటానికి పౌలు బర్నబా యెరూషలేము నగరంలో ఉన్న అపోస్తలను కలుసుకోవటానికి వచ్చారు. అపోస్తలులు విశ్వాసులు అందరూ కూడా సమావేశమై ఈ విషయం గురించి చర్చిస్తున్నారు. ఆ సమయంలో పరిసయ్యుల పక్షానికి చెందిన కొంతమంది నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అన్యులు రక్షణ పొందుకోవాలంటే సున్నతి తప్పనిసరి, సున్నతి చేయించుకోకపోతే అన్యులు రక్షణ పొందుకోలేరు అని వాదించి ఉన్నారు. అటువంటి సమయంలో అపోస్తలందరూ కూడా దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుని యొక్క ప్రేరణ కొరకు ఎదురు చూశారు. పేతురు గారు దేవుని యొక్క ప్రేరణతో దేవుని యొక్క ఆత్మశక్తితో నిలబడి వారికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సోదరులారా, మీకు తెలుసు కదా, దేవుడు నన్ను ప్రత్యేక విధముగా అన్యులకు సువార్తను బోధించటానికి ఎన్నిక చేశాడని. మనము దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్లే అన్యులు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకుంటున్నారు. తద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అన్యులు కూడా రక్షణ పొందుకోవటానికి అర్హులే అని. అవును ప్రియా సహోదరి సహోదరా, రక్షణ అందరూ పొందుకోవచ్చు. ఈ రక్షణ అనేది ఎవరి సొత్తు కాదు. ఎందుకంటే ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశాడు, తాను ఉత్థానమైన తర్వాత అపోస్తలకు దర్శనమిచ్చి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, విశ్వసించిన వారు రక్షణ పొందుకుంటారు అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. మనము సువార్తను బోధించాలి. ఎవరెవరైతే రక్షణ పొందుకోవాలనుకుంటారో అటువంటి వారందరూ కూడా విశ్వసించాలి. ప్రియా మిత్రులారా, తొలి క్రైస్తవ సంఘములో విభేదాలు వచ్చాయి, అదే విధముగా మన సంఘంలో కూడా విభేదాలు వస్తూ ఉంటాయి, మన కుటుంబంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి, మన జీవితంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలను పరిష్కరించుకోవాలంటే మనము ప్రభు చెంతకి వెళ్ళాలి. మనం ఎదుర్కొనే సమస్యను ప్రభు ముందుంచాలి. మన వ్యక్తిగత సమస్య అయినా, మన కుటుంబ సమస్య అయినా, మన సంఘ సమస్య అయినా దేవునికి సమర్పించినప్పుడు దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు తెలియచేస్తాడు. ప్రియా మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు ప్రేమ గురించి బోధిస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మేము ప్రేమించితిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండడు. క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరా, యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనములో ఈ విధంగా తెలియచేయబడింది, ప్రేమ దేవుని నుండి పుట్టింది, ప్రేమించేవాడు దేవుని బిడ్డ, దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమించినవాడు దేవుని ఎరుగినవాడు అని చదువుకుంటున్నాం. అవును, ప్రేమ దేవుని నుండి పుట్టింది, దేవుడు ప్రేమ స్వరూపుడు, దేవుడు మనను ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించాడు. అందుకనే దేవుడు మనలను తన రూపంలో సృష్టించి ఉన్నాడు, తన ఊపిరిని మనకు దయచేసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరా, కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో నెలకొని ఉండాలి, ఎప్పుడు కూడా దైవ ప్రేమ కలిగి జీవించాలి, ఎప్పుడు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ప్రియా మిత్రులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను, ఆయనను విశ్వసించే ప్రతివాడు కూడా నాశనం చెందక నిత్యజయం పొందుటకు అట్లు చేశను అని తెలియజేస్తున్నాడు. అవును, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు.
మానవులను ఎంతగానో ప్రేమించాడు. మానవులను రక్షించడానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఈ లోకములో మనము దేవుని ప్రేమను పొందుకోవాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందరు. ప్రియ సహోదరి సహోదరా, మనము దేవుని ప్రేమను పొందుకోవాలంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ప్రభు తెలియజేస్తున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉంటున్నాను, కాబట్టి మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నెలకొని ఉంటారు. ప్రభు యొక్క బోధలు మనం ఆలకించాలి. ప్రభు యొక్క వాక్కు ప్రకారంగా మనం జీవిస్తే ప్రభు యొక్క ప్రేమను పొందుకోగలము. ప్రియామిత్రులారా, నా ఆనందము మీ యందు ఉండవలనని, మీ ఆనందము పరిపూర్ణము కావాలనని నేను మీతో ఈ విషయములో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ప్రభు ఈ లోకానికి వచ్చినది మనందరి కూడా రక్షించటానికి, తండ్రితో ఐక్యము చేయటానికి. మనం ఎప్పుడు పరిపూర్ణ ఆనందాన్ని పొందుకోగలమంటే ఎప్పుడైతే ప్రభువులో ఐక్యమై జీవిస్తామో, ఎప్పుడైతే ప్రభుని ప్రేమిస్తూ సహోదర ప్రేమ కలిగి జీవిస్తామో, అప్పుడు మనము ప్రభువు దయచేసే ఈ పరిపూర్ణ ఆనందాన్ని పొందుకోగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము ఎల్లవేళలా నీ ప్రేమయందు నెలకొని ఉండే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. మా నాథుడైన క్రీస్తు మనవి చేయించున్నాం తండ్రి, ఆమెన్.